హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మానరజ్ని తెలుగు వ్లాగ్స్. నేను మీ రజనిని. ఈరోజు చీర కట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే మంచి మంచి చిట్కాలన్నీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మొదటి టిప్ ఏంటంటే, మనం చీరలు తీసుకుంటూ ఉంటాం కదా, సో చీరలు ఒక్కొక్కసారి మనం పిన్ పెట్టుకున్నప్పుడు అవి చిరిగిపోతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన అందరి ఇళ్లలో పెరలు ఉంటూనే ఉంటుంది కదా, సో ఇలాంటి పెరల్స్ ఏవైనా, పెరలు లేదు అన్న చెంకి అయినా ఉంటాయి కదా, సో వాటిని అయినా పెట్టేసేసుకొని చక్కగా మనం చీరక పెట్టుకున్నాము అంటే మనకు అస్సలు చీర అనేది చిరగకుండా ఉంటుందండి. ఎంత కాస్ట్లీ చీరకైనా, లేదు మనం డైలీ కట్టుకునే చీరలకైనా ఇలా మీరు పిన్ పెట్టుకున్నారంటే అస్సలు చిరిగిపోకుండా ఉంటాయి. అండ్ మనకి ఎక్కువ రోజుల పాటు మనం ఎన్నిసార్లు పిన్ పెట్టుకున్నా మనకి అక్కడ మనం పిన్ పెట్టుకున్నామా లేదా అన్నట్టే అనిపిస్తూ ఉంటుందండి, అంటే చిరిగిపోకుండా ఉంటుంది కాబట్టి. సో మనం చీరను ఎక్కువ రోజులు అయితే కట్టుకోగలుగుతాము. సో చూసారు కదా ఇలా పెట్టుకోవాలి. సో ఇలాగ బాగుంటుందండి, చెప్పకుండా ఈ టిప్ అనేది మీ అందరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇలా పెట్టేసేసుకుంటే మనకి చీర అనేది చిరగకుండా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ చూసేద్దామా. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం పెరలు లేదు అనుకోండి మీ దగ్గర, సో అలాంటప్పుడు పెరలు లేనప్పుడు ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన అందరి ఇళ్ళల్లో నెయిల్ పాలిష్ అనేది తప్పకుండా ఉంటూనే ఉంటుంది కదా, సో అలాంటప్పుడు మనం పిన్ తీసేసుకొని మనం ఏదైతే పిన్ ఉంటుందో సో దానికి వెనక భాగంలో అయితే నెయిల్ పాలిష్తో అయితే ఇలాగ వేసేసేసుకున్నామంటే ఇది కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇలా వేసేసేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే వదిలేసామంటే మనం ఏదైతే నెయిల్ పాలిష్ వేసామో అయితే ఆ నెయిల్ పాలిష్ అనేది ఈజీగా ఆరిపోతుంది. సో మనం అప్పుడైతే పిన్ పెట్టేసేసుకున్నామంటే శారీ అనేది చిరగకుండా ఉంటుంది అండ్ మనకి పిన్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంటుందండి. ఈ టిప్ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర పెరలు లేదు అనుకున్నప్పుడు ఈ టిప్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఇలా పెట్టేసేసుకున్నామంటే మనకి ఎంత కాస్ట్లీ చీర అయినా, లేదు మనం డైలీ కట్టుకునే చీర అయినా అసలు చిరగకుండా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది. శారీ కూడా ఎక్కువ రోజుల పాటు మనకి వస్తుంది. సో చూస్తున్నారు కదా ఇలాగా పెట్టేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ చూసేద్దామా. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం పట్టు శారీస్ వాడుతూ ఉంటాం కదా, సో అలాగే మనం బీరువాలో పెట్టేసామంటే అవి ఒక్కొక్కసారి పురుగులు, అంటే ఐ మీన్ ఏదైనా వచ్చేసేసి తేమ లాంటిది వచ్చేసి చిరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఒక 1 మంత్కి ఒకసారి మనం ఏదైతే ఫోల్డింగ్ చేస్తున్నామో ఆ ఫోల్డింగ్ కాకుండా రిటర్న్ ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి ఈ శారీ అనేది ఎక్కువ తేమ లేకుండా అని మనం ఒక 10-15 మినిట్స్ పాటు నీడలో ఆరబెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో చూసారు కదా ఇలాగ మనం రిటర్న్ ఫోల్డింగ్ కానీ లేదంటే మనం ఫోల్డింగ్ కానీ చేసేసుకుంటే మనకి ఒక 10 మినిట్స్ పాటు ఎండలో ఆరబెట్టుకున్నా కూడా మనకి పట్టు చీరలు అనేవి ఎక్కువ రోజుల పాటు మనకి వస్తాయండి అండ్ మనకి చీరలు చిరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ చూసేద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలాంటి వర్క్ బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటాం కదా, సో అలాంటివి మనం డైరెక్ట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే పర్వాలేదండి, లేదంటే మీరు మిషన్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా మనకి వేస్ట్గా ఉండే పిల్లో కవర్ ఉంటూనే ఉంటాయి కదా అందరి ఇళ్లలో, సో ఆ పిల్లో కవర్లో అయితే మనం ఏదైనా వర్క్ బ్లౌజెస్ వేసేసుకొని మనం మిషన్ వాష్లో వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది అసలు చిరగకుండా ఉంటుంది, మనకు వర్క్ కూడా డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి. సో మీరు మిషన్ వాష్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో చూస్తారు కదా ఇలాగ మిషన్ వాష్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ చూసేద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం ఐరన్ చేస్తూ ఉంటాం కదా శారీస్కి, అలాంటప్పుడు మనం డైరెక్ట్గా ఐరన్ చేసామంటే శారీ అనేది ఒక్కొక్కసారి చెప్పలేము కదా ఎలా ఏ టైంలో ఎలా ఉంటుంది అనేది, డైరెక్ట్గా మనకి చిరిగిపోవచ్చు లేదంటే మనకి కాలిపోతుంది కదా. అలా కాకుండా ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా మనం ఇలాగ పేపర్ పెట్టేసేసుకొని చేసుకున్నామంటే మనకి శారీ అనేది ఫోల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఐరన్ కూడా బాగా అవుతుందండి, ఎలాంటి ముడతలు లేకుండా వస్తుంది ఇలాగ పేపర్ పెట్టుకొని చేసుకోవడం వల్ల. సో చూసారు కదా ఇలాగైతే మీరు ఐరన్ చేసేటప్పుడు తప్పకుండా ఈ టిప్ అనేది మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగ మనం డైరెక్ట్గా పేపర్ పెట్టేసేసుకొని చేసుకోవాలంటే చాలా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా చేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఇలాగ పేపర్ పెట్టుకొని చేసుకోండి సార్ ఐరన్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్ చూసేద్దామా. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం శారీకి కుచ్చు పిన్నులు పెట్టుకుంటూ ఉంటాం కదా, సో ఒక్కొక్కసారి మనకి కుచ్చు పిన్నులు మిస్ అయ్యాయి అనుకోండి, అలాంటప్పుడు మన దగ్గర మామూలు పిన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే మనం మీరు ఏదైతే శారీ తీసుకుంటున్నారో ఆ శారీ కలరు పిన్ తీసేసుకొని దానికైతే నెయిల్ పాలిష్ ఏ శారీ అయితే తీసుకుంటారో ఆ శారీ నెయిల్ పాలిష్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకున్నారంటే మనకి అసలు మనం పిన్ పెట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఈ టిప్ అనేది తప్పకుండా మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కమెంట్స్లో కమెంట్ చేయడం మాత్రం తప్పకుండా అసలు మర్చిపోవద్దు. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో దీన్ని మనం శారీకి పెట్టేసేసుకున్నామంటే అసలు మనం కుచ్చు పిన్ పెట్టుకున్నామా లేదా అన్నట్టు ఉంటుందండి అండ్ మనకి పైన పిన్ మనం పైట దగ్గర పిన్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్,
ఈ టిప్స్ అన్ని మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు ఎంతోకంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగా నా నోటిఫికేషన్ మీదకి వస్తుంది. సో దట్ నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.